ఇప్పటి వరకు మూసీలో ఇటుక పెళ్ళ కూడా ప్రభుత్వం వైపు నుంచి కూల్చలేదు. ఏ లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారో, ఏ లబ్ధిదారులు లబ్ధి పొందినా మేము సంతోషంగా పోతున్నాం అన్నారో, వాళ్ళ చేతుల వాళ్ళే అందులో ఉన్న సామాన్లను అన్నిటిని కూడా ఇప్పుకొని తీసుకుపోవడానికి కూడా మీరే తీసుకెళ్ళారంటే వాళ్ళే కూలగొట్టిండ్రు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పెళ్ళ కూడా తీయలేదు, హైదరాబాద్ వైపు కన్ను కూడా ఎత్తి చూడలేదు. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా, పోదాం. రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం, గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా. చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం, మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పా పోదాం పా, రేపు పోదామా, ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు. ఇఫ్ యు ఆర్ రెడీ పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా, పా రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అడిగి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏదైనా యాప్ సెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, R&R కాలనీల దగ్గర తీసుకుపోతా.